హాయ్ ఫ్రెండ్స్, మన వీడియోలు మన యూజర్స్ అందరూ చూస్తున్నారు కానీ కనీసం లైక్ చేయట్లేదు ఫ్రెండ్స్. వీలుంటే లైక్ చేయండి, నచ్చితే లైక్ చేయండి. అలాగే మీకు కంటెంట్ నచ్చిందంటే ఒకసారి ఛానల్ చెక్ చేయండి. మరిన్ని వీడియోలు మనకి యూజ్ఫుల్ అయ్యే వీడియోస్ చాలానే ఉన్నాయి. ఒకసారి ఛానల్ చెక్ చేసి మీకు నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈసారి వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు చూసారు కదా, నేను బ్యాక్ ఓపెన్ బ్లౌజ్, ఇది రెండు బ్యాక్లను కూడా పరిచాను. బ్యాక్ సైడ్ ప్లాట్లను రెండు కూడా పరిచాను. ఈ పరిచి అలాగే మన లైనింగ్ కూడా ఆపోజిట్లో ఇప్పుడు నేను ఎలా వేస్తున్నానో అలా వేసుకోవాలి. ఇది ఏంటంటే, ఆల్రెడీ నేను మన ఛానల్లో గమ్ముతో లైనింగ్ అటాచ్ చేయడం ఎలా అన్నది వీడియో పెట్టాను, కానీ అది కొద్దిగా స్టిఫ్గా ఉన్న క్లాత్. ఇది ఏంటంటే బాగా పలుచుకుంటుంది క్లాత్, సిల్క్ క్లాత్ అన్నమాట. ఇది ఇటువంటి క్లాత్లకి అటాచ్ చేసుకుంటే చాలా యూజ్ఫుల్ అన్నమాట, ఈ గమ్ముతో అటాచ్ చేయడం. ఎందుకంటే అసలు ఎక్కడ జరిగిపోకుండా మిషన్ మీద అటాచ్ చేస్తుంటే జరిగిపోతుంది, బిగలాగుతూ ఉంటుంది. అలా కాకుండా ఇలా గమ్ముతో అటాచ్ చేసుకుంటే చాలా నీట్గా వస్తుంది, మీకు చూపిస్తాను చూడండి. చూడండి, ఇప్పుడు సగం మడుచుకున్న తర్వాత మొత్తం ఫుల్గా గమ్ము అంటించుకొని జస్ట్ ఫ్రెష్ చేయండి, అంతే సరిపోద్ది, ఏం అవసరం లేదు. అలాగే మిగతా సగం కూడా సేమ్. ఇప్పుడు దానికి ఎలాగా గమ్ము జస్ట్ ఒక హాఫ్ ఇంచ్ హాఫ్ ఇంచ్కి ఒక చిన్న చుక్కలు అంతే, పెద్ద ఏం అవసరం లేదు. లైట్గా మీకు ఎంత లైట్గా అంటుకుంటే అంత లైట్గా పెట్టుకొని మొత్తం లైనింగ్ ఎంత ఉందో అంత లెక్క పెట్టేయండి. అలాగా పెట్టుకొని సేమ్ ఇప్పుడు నేను చూపించిన విధంగా అటాచ్ చేసుకోండి, సరిపోతుంది. మీకు ఎంత యూజ్ఫుల్ అంటే, మీరు లైనింగ్ మిషన్ మీద దాన్ని అటాచ్ చేసిన దానికన్నా చాలా నీట్గా ఉంటుంది అన్నమాట బ్లౌజు. మీకు ముఖ్యంగా ఇలాంటి లైట్ వెయిట్ ఐటిల్కి చాలా ఈజీగా ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి, మా ట్రై చేసి మళ్ళీ నాకు కామెంట్ చేయండి. మీకు ఇటు ఇంట్లో కుట్టుకున్న వాళ్ళైనా షాప్లో వాళ్ళైనా మీకు ఇలా చేస్తే కనుక మంచి యూజ్ఫుల్ ఉంటుంది. అదే షాప్లో స్టిచ్చింగ్ చేసుకున్న వాళ్ళు అయితే ఎవరినో ఒక వర్కర్ని ఖచ్చితంగా, ఒక 10-15 బ్లౌజులు ఉన్న వాళ్ళు అయితే కనుక ఇలా ఒక వర్కర్ని పచ్చగించి లైనింగ్లు అటాచ్ చేయడానికి పెట్టుకున్నారంటే కుట్టేవాళ్ళు కూడా చాలా సింపుల్గా ఉంటుంది. శాలరీ బేసిక్ మీద ఒక వర్కర్ని పెట్టుకొని ఓన్లీ లైనింగ్లు అటాచ్ చేసి కట్ చేసి ఇచ్చేస్తే కుట్టేవాళ్ళకి చాలా ఈజీగా ఉంటుంది, సింపుల్గా కుట్టేస్తారు. అలా ఇచ్చి చూడండి, వర్క్ కూడా ఎక్కువ అవుతుంది. ఓకే, చూస్తున్నారు కదా నేను ఎలా పెడుతున్నానో, సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలా పెట్టండి. కొద్దిగా ఫ్రెండ్స్కి కట్టా షేర్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్, ఎందుకంటే యూట్యూబ్ ఫ్రెష్ చేయట్లేదు నా వీడియోస్ని. కొన్ని చేస్తుంది, కొన్ని చేయట్లేదు. ప్రతి వీడియోకి వెళ్ళే యూస్ వచ్చే వీడియోకి ఎంత కంటెంట్ పెడుతున్నాను, యూస్ రాని దానికి కూడా అంతే ఎఫెక్ట్ పెడుతున్నాను, అంతే కష్టపడుతున్నాను. కానీ ఎంచేతో యూస్ కొన్నిటికి వస్తున్నాయి, కొన్నిటికి రావట్లేదు. చూడండి, ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ తీసుకున్నాను. ఏమైనా ముడతలు లాంటివి ఉంటే ఒకసారి ఐరన్ బాక్స్తో పాముకోండి. ఈ ఫ్రెండ్స్ ఫ్రిన్సెస్ కట్టు, ఫ్రంట్ సెంటర్ ఫార్ట్ అనమాట, సైడ్ కాకుండా సెంటర్ ఫార్ట్ ఇలా పరిచేసుకోండి నీట్గా. కింద మట్టి క్లాత్ ఉండాలి గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే మనకి ఇలా సిల్క్ క్లాత్లు అటాచ్ చేసుకున్నా జస్ట్ అలా పరవగానే క్లాత్ని అంటిపెట్టుకొని ఉంటుంది. అదే టేబుల్ మీద కానీ నేల మీద అయితే జరిగిపోతూ ఉంటుంది. అలా కాకుండా క్లాత్ వేసుకొని ఆ క్లాత్ పైన మన ఈ క్లాత్ వేసుకుని అంటించుకుంటే చాలా నీట్గా ఉంటుంది అన్నమాట. ప్రతి ఒక్కరు కూడా కామెంట్ చేయండి, అది బాగున్నా బాగోపోయినా మీకు నచ్చినా నచ్చకపోయినా కామెంట్ చేయడానికి ట్రై చేయండి, అలాగే లైక్ చేయడానికి ట్రై చేయండి. మన వీడియోని మరికొంతమందికి రికమెండేషన్ చేస్తుందంట యూట్యూబ్, లైక్ చేయడం వల్ల. లైక్ చేయడం వల్ల డబ్బులు గట్టా ఏం రావు, కానీ కేవలం ఏంటంటే వ్యూస్ పెరుగుతాయని అంతే ఆశ, ఛానల్ గ్రోత్ పెరుగుతుందని. మిమ్మల్ని రిక్వెస్ట్ చేసేది ఫ్రెండ్స్, అదే ఏదైనా ఒక లైక్ చేయండి సరిపోతుంది మీకు నచ్చితేని. పై భాగం అయిపోయిన తర్వాత మళ్ళీ కింద భాగం సేమ్ ఇలాగే యాజ్ ఇట్ ఈజ్ ఫోల్డ్ చేసుకొని సేమ్ ఇప్పుడు నేను పెట్టే విధంగానే పెట్టండి సరిపోతుంది. ఇది స్టార్టింగ్లో ఏంటంటే అలవాటు లేక కొద్ది టైం ఎక్కువ పడుతుంది అనిపిస్తుంది. ఒకటి రెండు సార్లు మీరు అలా ప్రాక్టీస్ చేస్తే కనుక మనం లైనింగ్ అటాచ్ చేసుకుంటే ఎంత టైం పడుతుందో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ కూడా దీనికి అంత టైం పడుతుంది.
నేను ఆల్రెడీ చెక్ చేసి చూశాను ఎంత టైం పడుతుంది ఏంటని, అంతా చెక్ చేశాను. లైనింగ్ అటాచ్ చేసుకుంటే 5 నుంచి 8 మినిట్స్ పడుతుంది. సేమ్ దీనికి కూడా ఇంచుమించు అలాగే పడుతుంది 1 మినిట్ అటు ఇట్లో. కానీ దీని ఫినిషింగ్ దానికి రాదు. లైనింగ్ మిషన్ మీద అటాచ్ చేస్తే కనుక అంత ఫినిషింగ్ ఉండదు. దీనికి ఇంకా బాగా ఎక్కువ ఫినిషింగ్ ఉంటుంది. నీట్గా చాలా నీట్గా ఉంటుంది అన్నమాట. మీరు ట్రై చేసి చూడండి ఒకసారి. ఇవి ఫ్రంట్లో ఫ్రంట్ పార్ట్లు, సైడ్ పార్ట్లు అన్నమాట. చాలా హాఫ్ హాఫ్ ఫోల్డ్ చేయండి. ఫోల్డ్ చేసి చుక్కలు. చాలా ఈజీ అన్నమాట. చాలా అంటే చాలా ఈజీ, చాలా సింపుల్ కూడా అయిపోతుంది. రెగ్యులర్గా ఈ ఇంచుమించు ఏమైనా షాప్ ఉన్న వాళ్ళు అయితే డైలీ ఓ 10 జాకెట్ల నుంచి 15 బ్లౌజులు దిగుతున్నాయంటే కనుక, అది కుడుతున్నారంటే కనుక, ఖచ్చితంగా ఒక వర్కర్ని, లేడీని, ఒకరిని 300 ఎంతో ఇచ్చి వాళ్ళని ఒక జీతాన్ని పెట్టుకొని ఇలా అటాచ్ చేయించుకున్నారంటే చాలా నీట్గా ఫినిషింగ్ బాగుంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. తర్వాత నెక్స్ట్ వర్కర్స్ కూడా చాలా సింపుల్గా ఉండటం తోటి వాళ్ళ వర్క్ మానకంట వచ్చి కుట్టుకోవడానికి చాలా ఇబ్బంది పడకుండా ఉంటారన్నమాట. కుట్టే వాళ్ళకి కూడా చాలా ఈజీగా ఉంటుంది. ఇది పెద్ద ఖర్చు కూడా అవ్వదు. జస్ట్ ఆ బాటిల్ వచ్చి 17 రూపాయలు అంతే. అది మ్యాక్సిమం ఒక 5-6 బ్లౌజులకి వస్తుంది. అంతే, ఇప్పుడు మనం స్టార్టింగ్లో బ్యాక్లు అటాచ్ చేసాం కదా, ఐరన్ కట్ట పామక్కర్లేదు. ఎందుకంటే ఐరన్ ఇస్త్రీ పెట్టుకి గమ్ము అంటుకుపోతూ ఉంటుంది. మనం మిగతా పాట్లు అంటించేలోపు ఇది ఆరిపోద్ది. ఆరిపోయింది అలాగే. నేను వెంటనే ఏం టైం తీసుకోలేదు, అవి అంటించాను, ఈ పక్కన పెట్టాను. మళ్ళీ లాస్ట్ మిగతా పాట్లన్నీ అంటించుకునేలోపు ఇది ఆరిపోయింది. సో ఇప్పుడు నేను కట్ చేసేస్తున్నాను. ఐరన్ కట్ట లాస్ట్లో ఎప్పుడైనా మీకు ఇంకా ముడతలు ఉన్నాయనుకోండి పైకి తీలా తిప్పి పాముకోండి, అంతే సరిపోతుంది. తప్ప ముందే ఆల్రెడీ ఐరన్ చేసేస్తాం కాబట్టి అవసరం లేదు క్లాత్కి. ఎక్కడికక్కడ కాటలు పెట్టుకోండి. ఇంకా అంతకి గమ్మును కావాలనుకుంటే కనుక ఏమో పేపర్ వేసి ఐరన్ చేసుకోండి. ఎందుకంటే ఐరన్ బాక్స్కి అంటిపోకుండా ఉండదు. చూడండి ఎంత నీట్గా వచ్చిందో. మనం అదే మిషన్ మీద అంటిస్తే, మిషన్ మీద లైనింగ్ అటాచ్ చేస్తే కనుక ఇది నీట్గా రాదు. అంటే బిగలాగుతుంది. వస్తుంది కదండి వర్క్, ఒక్కొక్కరికి ఇలా అంటిస్తూ ఉంటారు. నీట్గా వస్తుంది కానీ కొంచెం కొంచెం బిగలాగుతుంది అన్నమాట. ఇంత ఫినిషింగ్ ఉండదు. చూడండి నేను అన్నీ కూడా రెడీ చేసి చూపిస్తున్నాను మీకు. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.